నమస్తే అండి ఈరోజు వీడియోలో పెసరపప్పు బెల్లం పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పును శుభ్రంగా కడగాలి తరువాత రెండు పావు రెండు కాలు గ్లాసు నీళ్లు తీసుకోవాలి మీడియం మంట మీద రెండు నుంచి మూడు విజిల్స్ రానివ్వాలి మీకు కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి వేసి పెసల్పప్పును రంగు మారకుండా దోరగా వేయించుకుని తరువాత నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూడాలి పెసలపప్పు చక్కగా ఉడికింది దీన్ని మీరు కావాలనుకుంటే మెత్తగా మెదుపుకోవచ్చు నేను మెదపట్లేదు పెసలపప్పు పాయసంలో తెలుస్తూ ఉంటే రుచి బాగుంటుంది స్టవ్ పై బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుని వేయించుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది జీడిపప్పు ఎండి ద్రాక్ష వేగిపోయింది పక్కన తీసి పెట్టుకుందాం అదే బాండీలో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది మీరు తినే తీపికి తగ్గట్టుగా వేసుకోండి కొద్దిగా నీళ్లు పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఒకవేళ బెల్లంలో నలుసులు ఉన్నట్లయితే వేరొక బాండీలో బెల్లాన్ని కరగబెట్టి తరువాత ఈ బాండీలోకి బెల్లాన్ని వడకట్టుకోవాలి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న పెసలపప్పు వేసుకోవాలి పెసలపప్పును బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పండగలప్పుడు నైవేద్యం పెట్టడం కోసం కూడా ఈ పాయసం చేసుకోవచ్చు బెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఈ పాయసం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు బాగా కలుపుకొని మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తరువాత ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేడి పాలు పోస్తున్నాను పాలు అనేది మనకు ఎంత కావాలో అన్ని పోసుకోవచ్చు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించుకున్న జీడిపప్పు ఎండుద్రాక్ష ద్రాక్ష వేసుకోవాలి మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఒక పొంగు రానివ్వాలి పాలు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఈ విధంగా పలచగా ఉన్నట్లయితే చల్లారిన తర్వాత చిక్కబడుతుంది ఈ పాయసం వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది పెసలిపప్పు బెల్లం పాయసం తయారైంది మీరు కూడా ఒకసారి పాయసాన్ని చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి బెల్లంతో చేసుకుని మరికొన్ని స్వీట్ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి